పోలవరం డ్యామ్ నిర్మాణంలో ఒక చాలా క్రిటికల్ మైల్ స్టోన్ పూర్తి అయింది. గ్యాలరీ పూర్తి అయింది. ఒక డ్యామ్ లో ఒక డ్యామ్ పనికి గ్యాలరీ వర్క్ పూర్తి అయింది అంటే డ్యామ్ ఒక స్థాయికి వచ్చింది. గ్యాలరీ వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం హైట్ కి ఇక్కడ ఈ స్పిల్ వేకి లేపి దానిపైన గేట్ వస్తుంది. గేట్ వచ్చేస్తే దాని తర్వాత గోదావరి నదిలో వరద తగ్గిన తర్వాత కోఫర్ డ్యామ్ కట్టి వచ్చే 2019లో ఖచ్చితంగా మే మంత్ లో జూన్ మంత్ లో గ్రావిటీ ద్వారా ఈ పోలవరం డ్యామ్ ద్వారా రెండు కెనాల్లో, రైట్ మెయిన్ కెనాల్లో, లెఫ్ట్ మెయిన్ కెనాల్లో మనం అందరూ కలిసి నీళ్లు గ్రావిటీ ద్వారా నీళ్లు రాపోతోందని అటువంటి ఒక ఆశతో, ఉద్దేశ్యంతో, అటువంటి ఒక టార్గెట్ తో పనిచేస్తున్నాము. ఈ సభకి వచ్చిన వాళ్ళు అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం, స్వాగతం కూడా. ఎందుకు అంటే ఇటువంటి మంచి స్పిల్వే, ఈ స్పిల్వే గ్యాలరీ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా పోయి దాని లోపల నడుస్తారు కాబట్టి చూస్తారు. ఒక కిలోమీటరు 50 మీటర్ లెంత్ తో ఇంత మంచి గ్యాలరీ, ఇంత లాంగ్ గ్యాలరీ భారతదేశంలో ఇంకా ఒక గ్యాలరీ భవిష్యత్తులో వచ్చేది లేదు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరి కోసం ఇది ఒక కూడా శుభదినమని నేను భావిస్తున్నాను. మీ అందరూ సహకారంతో, ముఖ్యమంత్రి గారు ఇన్స్పిరేషన్తో, ఆయన చేసుకున్న రివ్యూ ద్వారా మనం అందరూ కలిసి పని చేసుకొని కరెక్ట్ టైంలో ఈ డ్యామ్ పూర్తి చేసుకొని మేము ముందుకి పోతామని మీ అందరి ముఖంగా చెప్పుకుంటూ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.